హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు నవ్య. టుడేస్ వీడియో ఈస్ గోయింగ్ టు బి అ హ్యూజ్ ఆన్లైన్ ఫ్యాబ్రిక్స్ హాల్. అసలు నేను ఒక ఫ్యాబ్రిక్స్ హాల్ చేసి ఎన్ని రోజులు అవుతుందో, ఐ సో మిస్ డూయింగ్ హాల్స్. సో ఇవాళ చూపించేవన్నీ నేను ఆన్లైన్లో తీసుకున్నవి. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సో ఒక 10 డేస్ బ్యాక్ మీకు లెట్స్ క్యాచ్అప్ వీడియోలో చెప్పాను దట్ ఐ హ్యావ్ అ సర్ప్రైజ్, అండ్ ఇప్పుడే చెప్పను ఒక 10-15 డేస్లో చెప్తాను అని చెప్పి. ఐఎమ్ నాట్ రెడీ ఎట్, కానీ నేను చెప్పబోతున్నాను ఏంటి అంటే, సో మీ అందరికీ తెలుసు నేను ఇన్స్టాగ్రామ్ స్టోర్లో చీరలు, లెహెంగాస్, క్రాప్ టాప్స్, బ్లౌజెస్ ఇలాంటివి అమ్ముతుంటాను అని చెప్పి. సో దాన్ని అప్గ్రేడ్ చేస్తున్నాను, వెబ్సైట్లోకి వెళ్తున్నాము. అంటే ఇన్స్టాగ్రామ్ స్టోర్ అలానే ఉంటుంది కానీ వెబ్సైట్కి అప్గ్రేడ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఆర్డర్ చేయొచ్చు, ఇక్కడ ఆర్డర్ చేయొచ్చు, ఎక్కడ ఎవరికి కంఫర్టబుల్ ఉంటే అక్కడ ఆర్డర్ చేసుకుంటారు. సో ఇక్కడ వెబ్సైట్లో మాత్రము జస్ట్ శారీస్, బ్లౌజెస్, క్రాప్ టాప్స్ ఇట్లాంటివి కాకుండా ఐఎమ్ ఆల్సో ఇంక్లూడింగ్ ఫ్యాబ్రిక్స్. అసలు లాంచ్ చేయడమే ఫ్యాబ్రిక్స్తో చేయబోతున్నాను అనమాట, కానీ కొంచెం భయంగా ఉంది, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు నేను మీకు కొన్ని శాంపుల్స్ చూపించబోతున్నాను, అండ్ ఇవి నేను ఇన్స్టాగ్రామ్ స్టోర్లో పెట్టి అమ్మబోతున్నాను. ఫస్ట్ ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్ ఫ్యాబ్రిక్స్తో స్టార్ట్ చేయబోతున్నాను, లేదు అంటే మాత్రం చీరలు డైరెక్ట్గా చీరలు అందులో పెడతాను. సో ఫ్యాబ్రిక్స్ ఎందుకు పెడుతున్నావు, ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది అని మీరు అనుకోవచ్చు. సో నేను ఎప్పుడు ఈ ఫ్యాబ్రిక్స్ హాల్ చేస్తుంటాను కదా, అందరూ అంటే హైదరాబాద్లో కాకుండా బయట స్టేట్స్లో, లేదంటే ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్, లేదంటే వైజాగ్, విశాఖపట్నం, ఇక్కడ ఇలాంటి ప్లేసెస్లో ఉన్న వాళ్ళందరూ మేము ఎక్కడ తీసుకోవాలి, నీకు మంచిగా హైదరాబాద్లో దొరుకుతాయి, మాకు కూడా దొరికేవి ఎలాంటివైనా చూయించు, లేదంటే ఏదైనా హాల్ చెయ్యి అని చెప్పి చాలా అంటే చాలా మెసేజెస్ వస్తుంటాయి. సో అక్కడి నుంచి వచ్చింది ఈ ఐడియా. దెర్ ఆర్ సో మెనీ ఆన్లైన్ స్టోర్స్, అంటే ఫ్యాబ్రిక్స్ ఆన్లైన్లో అమ్మే స్టోర్స్ చాలా ఉన్నాయి, కానీ నా వైబ్కి తగ్గట్లేదు. అండ్ నేను చూపించేవన్నీ మీకు నచ్చుతున్నాయి నచ్చుతున్నాయి అంటున్నారు కదా అని చెప్పి ఐ థాట్ రెండు మిక్స్ చేద్దాము అని చెప్పి నేను చేస్తున్నాను. సో మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు ఈ ఛానల్లో ఈ వీడియో అనుకుంటే మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు. నేను నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోర్ ఉంది, ఇక్కడ ఇక్కడ కొన్ని వీడియో క్లిప్స్ ఇంక్లూడ్ చేస్తాను, అలాగే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, ఇక్కడ స్క్రీన్ పైన కూడా నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు ఏమేమి ఉన్నాయి అని చెప్పి. సో దిస్ ఇస్ ద సర్ప్రైజ్ అండ్ ఐఎమ్ సో నర్వస్, చాలా అంటే చాలా భయంగా ఉంది. నేను నా ఫేస్లో మీకు కనిపించకపోవచ్చు బట్ లోపల డగ్ 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 అంటుంది. సో దట్ ఈస్ ఇట్ ఫర్ ద ఇంట్రడక్షన్. నౌ నా దగ్గర ఏమేమి ఉన్నాయి శాంపుల్స్గా నేను మీకు ఏం చూపించబోతున్నాను, ఫస్ట్ ఏ ఫ్యాబ్రిక్స్ అమ్మబోతున్నాను అని చెప్పి మీకు చూపించబోతున్నాను. సో నా వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నేను నా ఫేవరెట్ ఆర్గాన్జాతో స్టార్ట్ చేస్తున్నాను. ఆర్గాన్జాలో ఫ్లోరల్, మీ అందరికీ ఫ్లోరల్ అంటే చాలా ఇష్టమని లాస్ట్ టైం రఫల్ శారీ కలెక్షన్ చూపించినప్పుడు అర్థమైపోయింది. సో ఐ థాట్ ఆర్గాన్జాలో ఫ్లోరల్ వుడ్ బి అ గుడ్ చాయిస్. నేను మీకు ఇప్పుడు చూపించేది చాక్లెట్ కలర్లోది, నేను ఫస్ట్ మీకు దగ్గరికి తెచ్చి క్వాలిటీ చూపిస్తాను. సో దిస్ ఇస్ ద ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ దట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. ఇది చాక్లెట్ బ్రౌనిష్ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఇట్లా మల్టీ కలర్ ఫ్లవర్స్ వస్తాయన్నమాట. మొత్తం ఫ్యాబ్రిక్ అంతా ఇదే ఉంటుంది, అండ్ ఇది దీని విడ్త్ వచ్చేసి, అంటే విడ్త్ అంటే ఏంటో చెప్తాను మీకు. మీకు లెంత్ అంటే 5.5 మీటర్స్, అంటే చీర లెంత్ ఎంత అంటే 5.5 మీటర్స్ అని చెప్తాం కదా, దాని లెంత్ అంటారు. అండ్ విడ్త్ అంటే ఇదన్నమాట. ఇది మీరు ఇప్పుడు చీరలా కట్టుకోవాలి అనుకుంటున్నారనుకోండి, ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని మీరు ఒక 5.5 మీటర్స్ కొనుక్కొని ఇది శారీలా కట్టుకోవాలి అనుకున్నారనుకోండి, మీరు ఏ ఆన్లైన్ స్టోర్ అయినా, నా దాంట్లోనే కాదు, మీరు చెక్ చేయాల్సింది ఇది. ఇది ఖచ్చితంగా 110 సెంటీమీటర్స్ ఉంటేనే మీరు ఆ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి, అండ్ మీకు ఇంకా లెంత్ తెలిసి 5.5 తీసుకోవాలి అని చెప్పి. ఇది నేను ఇంకా మళ్ళీ ఇంకొకసారి మీకు దగ్గరికి తెచ్చి చూపిస్తాను. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. ఈ ఆర్గాన్జా ఏంటి అంటే ఇట్స్ నాట్ లైక్ ఇట్లా కట్టుకుంటే పైకి వెళ్ళిపోతుంది లేస్తుంది అన్న ఒక ఇది ఉంటుంది కదా భయము, ఆర్గాన్జా ఏదైనా కట్టుకోవాలన్నా డ్రెస్ కుట్టించుకోవాలి అనుకున్నా, కానీ ఇది అలా కాదు. ఇది నేను మీకు ఇట్లా పట్టుకుంటేనే అర్థమైపోవాలి ఇది సాఫ్ట్ ఉంది, అట్లాగే ఇది లేచే ఆర్గాన్జా కాదు అని చెప్పి. అసలు నేను చాలా అంటే చాలా ఫాస్ట్గా మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఐ హ్యావ్ సో మెనీ ఫ్యాబ్రిక్స్ టు షో అండ్ ఎక్స్ప్లెయిన్. దీని విడ్త్ వచ్చేసి 110 సెంటీమీటర్స్, అండ్ ఇది చాక్లెట్ బ్రౌన్ బ్యాక్గ్రౌండ్లో ఇట్లా మల్టీ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. మీరు ఎలా యూజ్ చేసుకోవచ్చు అనుకుంటే, మీరు లెహెంగా కుట్టించుకోవాలి అనుకుంటే నేనైతే ఏదర్ ఈ కలర్ క్రాప్ టాప్ వేసుకుంటాను, ఇక్కడ ఈ కలర్స్ ఉన్నాయి కదా, ఇందులోంచి ఏదో ఒక కలర్ చూస్ చేసుకుని క్రాప్ టాప్ కుట్టించుకొని ఇది కింద స్కర్ట్లా వేసుకుంటాను, అలాగే ఐ మీన్ కుట్టించుకుంటాను. చీరలాగా అనుకుంటే ఈ సవ్యసాచి శారీస్ ఉంటాయి కదా, ఆయన మంచిగా ఇక్కడ బార్డర్స్ పెట్టి ఉంటాయి ఆయన శారీస్, అంటే దానికి దీనికి ఎక్కడ కంపారిజన్ లేదు. కానీ చెప్తున్నాను, ఒకవేళ శారీలా కట్టుకోవాలి అనుకుంటే ఈ శారీకి మీరు ఇక్కడ 5.5 తీసుకొని శారీస్కి లేస్ వేసుకొని కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంది. సో దిస్ ఇస్ ఇట్ ఫర్ దిస్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ దట్ ఐ హ్యావ్. ద సెకండ్ ఫ్యాబ్రిక్ దట్ ఐ హ్యావ్ ఈజ్ అన్ అదర్ ఆర్గాన్జా వన్. సో ఈ ఆర్గాన్జాస్లో ఈ రెండు నా చాలా ఫేవరెట్, అందుకే ఫస్ట్ ఇవి రిలీజ్ చేస్తున్నాను. సో ఇది కూడా ఫ్లోరల్ వన్. ఇది కలర్ ఏంటి అంటే ఈ హాఫ్ వైట్ లా
బాగా ఉంటుంది కదా, హాఫ్ వైట్లో కొంచెం పింకి షేడ్ కలిస్తే ఎలా ఉంటుంది, ఆ బ్యాక్గ్రౌండ్లో ఇట్లా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అనమాట రోజెస్. ఇది ఐ మీన్ నేను రివర్స్ చూపిస్తున్నా, సో ఇట్లా ఉంటుంది. ఇది కూడా మీరు 5.5 తీసుకొని శారీ లాగా లేస్ వేసుకొని వేసుకోవచ్చు, లేదంటే లెహెంగాస్ లాగా కుట్టించుకోవచ్చు, లేదంటే ఏదైనా చేయొచ్చు, ఏదైనా అంబ్రెల్లా కట్ డ్రెస్ లాగా కూడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. సో దీని మీద కాంబినేషన్ ఫ్లవర్స్ కూడా గ్రీన్ అండ్ పింకిష్ ఇట్లా వచ్చిందనమాట. మీకు ఇట్లా వేసుకుంటే కూడా కనిపిస్తుండొచ్చు. ఐ మీన్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు రిలీజ్ దిస్. నేను ఇలా వేసుకొని చూస్తే మీకు అర్థమవ్వచ్చు. సో చూడండి, ఇక్కడ ఇది పింక్ ఇంకా గ్రీన్ కాంబినేషన్లో ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. సో దీని విడ్త్ కూడా, అంటే విడ్త్ అంటే మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దీని విడ్త్ అంటారు. ఇది కూడా 115 సెంటీమీటర్స్ మధ్యలో ఉంటుంది, విచ్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ ఐ మీన్ చీరలా కట్టుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది, అలాగే లెహెంగా చేయించుకోవడానికి కూడా కరెక్ట్ విడ్త్ అనమాట. సో దిస్ ఇస్ ద సెకండ్ వన్ దట్ ఐ హ్యావ్. ఫ్యాబ్రిక్ దట్ ఐ హ్యావ్ ఇస్ అ జార్జెట్ వన్. ఇది చూడగానే ఇట్లా సాలిడ్గా వైబ్రెంట్గా కనిపిస్తుంది. వైట్ బ్యాక్గ్రౌండ్లో ఇట్లా మల్టీ కలర్ స్ట్రైప్స్ ఇచ్చాడనమాట. ఈ కలర్ ఏమంటారు, టర్కాయిస్ అంటారా, యా కైండ్ ఆఫ్ టర్కాయిస్ బ్లూ బ్లాక్ ఈ కాంబినేషన్స్లో స్ట్రైప్స్ వచ్చాయి. మొత్తం ఫ్యాబ్రిక్ అంతా ఇలానే ఉంటుంది. ఇది కూడా అంటే నేను దీన్ని ఎలా ఇమాజిన్ చేసుకున్నాను అంటే స్ట్రైప్స్ అటు ఇటు కాకుండా కుడతారనమాట స్కర్ట్ అడిగితే. సో ఆ స్కర్ట్లా కుట్టించుకొని బ్లౌజ్ మంచి స్ట్రైప్స్లో నుంచి ఒక కలర్ వేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు బ్లాక్ బ్లౌజ్ వేసుకున్నా ఎంత బాగుంటుందో. సో ఐ వాజ్ ఇమాజినింగ్ దట్ వే, నేను ఒక స్కర్ట్ కుట్టించుకోబోతున్నాను నా కోసము. సో ఇది వచ్చేసి నేను మీకు ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి చూపిస్తాను, దెన్ యూ గైస్ కెన్ అండర్స్టాండ్. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. మీకు అర్థం అవుతుందో లేదో, మీకు కావాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక మెసేజ్ చేస్తే నేను దగ్గరగా మీకు ఒక పిక్చర్ కూడా చూపిస్తాను. సో దీని విడత వచ్చేసి కూడా 115 సెంటీమీటర్స్. ఇది 110 కాదు, 110 కంటే ఖచ్చితంగా ఎక్కువ ఉంది. మిడిల్లో కాకుండా 110కి 115కి మధ్యలో ఉన్నాయి కదా ఆర్గాన్జా, ఇది అలా కాదు, ఇది దానికంటే కూడా ఎక్కువగా ఉంది. ఇది చీరలా కట్టుకోవాలి అనుకుంటే చీరలా కట్టుకోవచ్చు, అండ్ స్కర్ట్లా చేయించుకోవాలి అనుకుంటే ఇందాక చెప్పాను కదా చాలా అంటే చాలా బాగుంటుంది వర్టికల్ స్ట్రైప్స్లో అలా కనిపిస్తుంటే. నేను ఇందులో ఈ స్ట్రైప్స్లో చెప్పాను కదా బ్లాక్ కూడా ఉంది అని చెప్పి. సో ఈ బ్లాక్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే ultimate. So this is the third one that I have. The fourth one is another georgette fabric, and this is one of my most favorite ones. So nenu idu already cutting chestunnanu na kosam oka skirt deeniki blouse set cheyadan kosam chustunnanu. Actually blouse kuda ide print tho ide fabric tho veskovali kutichukovali anukuntunnanu. So I didn't get much time కూర్చొని సెట్ చేయడానికి, అందుకే నేను ఇంకా బ్లౌజ్ కుట్టించుకోలేదు. బట్ దిస్ ఇస్ మై స్కర్ట్, ఇది నా మెజర్మెంట్స్ నా కోసం కుట్టించుకున్నది. సో దీని ఫ్యాబ్రిక్ నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ చెక్స్ అనమాట, బ్లాక్ బ్యాక్గ్రౌండ్లో వైట్ చెక్స్ లాగా ఇచ్చాడనమాట. దీని విడ్త్ వచ్చేసి నార్మల్గా అన్నిటికీ 110 సెంటీమీటర్స్, 150 సెంటీమీటర్స్ అని చెప్పాను కదా, దీని విడ్త్ అలా కాదు. ఇది మీరు చీరలా కట్టుకోవాలి అనుకుంటే కట్టుకోలేరు, ఇది మీరు రఫిల్స్లా కుట్టించుకోవాలి అనుకుంటే కుట్టించుకోవచ్చు. బట్ యూ కెన్ నాట్ డైరెక్ట్లీ వేర్ దిస్ యాజ్ అ శారీ, ఎందుకంటే ఇది చాలా పెద్ద పన్న, అంటే నార్మల్ శారీ పన్న కాదు. సో మీరు చీరలా కట్టుకోవాలి అంటే కట్టుకోలేరు. మీరు కూడా ఇలాగే కొనుక్కొని 5.5 మీటర్స్తో నేను ఈ స్కర్ట్ చేయించుకున్నాను. సో మీరు కూడా 5.5 తీసుకొని స్కర్ట్ చేయించుకోవాలి అనుకుంటే చాలా అంటే చాలా పెద్ద ఫ్లేర్ వస్తుంది, ఎందుకంటే ఇది చాలా పెద్ద పన్న. సో yes, that is it for this fabric. The next fabric that I have is another georgette one. So this is how it looks. ఇది పూల కంటే ఎక్కువ ఆకులు కనిపిస్తుంటాయి అనమాట. ఇది మీరు నేనైతే లెహెంగా లాగా ఇమాజిన్ చేసేసుకున్నాను. ఇది చీర కంటే కూడా, అంటే చీర కూడా కట్టుకోవచ్చు, గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకొని చీరలా కట్టుకుంటే క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. చీరలా ఇష్టం లేని వాళ్ళు మంచిగా ఒక 5.5 మీటర్స్ పెట్టుకొని స్కర్ట్లా కుట్టించుకొని పైన గ్రీన్ బ్లౌజ్ లేంటే ఇదే ఫ్యాబ్రిక్తో బ్లౌజ్ కూడా కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. దీని విడత వచ్చేసి ఫస్ట్ నేను మీకు ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి చూపిస్తాను. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇది జార్జెట్ మెటీరియల్ అండ్ దీని విడత వచ్చేసి 110 సెంటీమీటర్స్, ఇంకా 115 సెంటీమీటర్స్, అంటే మిడిల్లో ఉంటుంది. 110కి 115కి మోస్ట్లీ 113, 114 అలా ఉంటుంది అనమాట. సో యా విడ్త్ చెప్పేశాను, లెంత్ మీరు ఎంత కావాలి అంటే అంత కట్ చేయించుకొని తీసుకోవచ్చు. దట్ ఐ హ్యావ్ ఈజ్ అన్ అదర్ ఫ్లోరల్ వన్. ఇందాక చూపించినవన్నీ కొంచెం పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇది అలా కాదు. వైట్ బ్యాక్గ్రౌండ్లో ఇట్లా రెడ్డిష్ పింక్ రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి. నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను, మీకు అలాగే ఫ్యాబ్రిక్ కూడా ఎలా ఉంది అనేది అర్థమవుతుంది. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. ఇది జార్జెట్ మెటీరియల్, వైట్ బ్యాక్గ్రౌండ్లో ఇట్లా చిన్న చిన్న రోజెస్ విచ్ ఆర్ ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ రెడ్డిష్ పింక్ అండ్ బ్లాక్. అండ్ దీని విడత వచ్చేసి కూడా 110 నుంచి 115 మధ్యలో ఉంటుంది, విచ్ ఇస్ పర్ఫెక్ట్ వేర్ యాజ్ అ శారీ. శారీలా కాకుండా కూడా లెహెంగా ఇంకా డ్రెస్సెస్ లా కుట్టించుకోవాలి అనుకున్నా ఈ విడత కరెక్ట్గా సరిపోతుంది. సో దిస్ ఇస్ ద ఫిఫ్త్ వన్ దట్ ఐ హ్యావ్. ద నెక్స్ట్ వన్ దట్ ఐఎమ్ షోయింగ్ ఈజ్ అ షిఫాన్ మెటీరియల్. ఇప్పటి వరకు నేను మీకు షిఫాన్స్ చూపించలేదు అనుకుంటా, నేను నార్మల్గా కూడా ఏ హాల్లో కూడా షిఫాన్స్ చూపించలేదు. బట్ రీసెంట్లీ షిఫాన్ నాకు చాలా నచ్చుతుంది, అంటే ఇది జార్జెట్ ఎంత ఫ్రీగా ఉంటుందో
షిఫాన్ కూడా అంతే ఫ్రీగా ఉంటుంది. సో షిఫాన్లో నాకు ఇంతకుముందు ఉండే ఇదేంటి అంటే, ఇంతకుముందు ఉండే ఇది కాదు, బేసిక్లీ నాకు నచ్చింది ఏంటంటే ఈ హారిజాంటల్ స్ట్రైప్స్ లాగా వస్తాయన్నమాట. ఎక్కువ వస్తే నచ్చవు నాకు. ఇట్లా నేను ఎలాంటివి చూస్ చేసుకున్నాను, నేను అమ్మడానికి ఎలాంటివి చూస్ చేసుకున్నాను అంటే నా కోసం నేను ఎలాంటివి చూస్ చేసుకుంటాను షిఫాన్లో తీసుకోవాలి అనుకుంటే, ఈ ఆరిజాంటల్ లాగా ఉంటుంది కదా ఈ షిఫాన్కి, ప్రతిదానికి ఇలానే ఉంటుంది. ఇవి ఎక్కువగా కనిపించిన షిఫాన్ తెచ్చుకుంటుంటాను. సో దిస్ ఈస్ ద షిఫాన్ ఫ్యాబ్రిక్ దట్ ఐఎమ్ గోయింగ్ టు రిలీజ్. ఇది మల్టీ కలర్లో ఉంటుంది, అంటే దీని డిజైన్ నేను ఎగ్జాక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఇప్పుడు మీరు ఇది చీరలా కట్టుకోవాలి అనుకుంటే ఇలా వస్తుంది, అంటే ఇలా కట్టుకున్నప్పుడు ఇవి వెర్టికల్గా ఉంటాయి. దీని మీద ఉన్న ప్యాటర్న్స్ ఐ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్ యూ గైస్, అంటే చాలా ర్యాండమ్గా ఉన్నాయి, విచ్ ఆర్ వర్టికల్ విచ్ ఇస్ అ గుడ్ థింగ్. నాకు హారిజాంటల్గా స్ట్రైప్స్ అయినా సరే, ఏదైనా ప్యాటర్న్ అయినా సరే హారిజాంటల్గా ఉంటే అసలు నచ్చదు. ఇవి వర్టికల్గా ఉన్నాయి. సో నేను మీకు చూపిస్తాను. ఐ డోంట్ నో ఇఫ్ దిస్ కెమెరా ఇస్ పికింగ్ అప్ ఎవ్రీథింగ్ ఆర్ నాట్. Yes, this is how it looks and ఇది మల్టీ కలర్ మీకు కనిపిస్తుండొచ్చు. ఇది బ్లాక్ బ్లౌజ్ వేసుకొని ఇది చీరలా కట్టుకుంటే క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. నేను కూడా ఒకటి తీసి పక్కకు పెట్టుకున్నాను. ఐ కెన్ నాట్ వెయిట్ టు వేర్ దిస్ యాజ్ అ శారీ. ఇది డ్రెస్సెస్కి అంత సెట్ అవ్వదేమో, చీరలా కావాలి అనుకుంటే యూ కెన్ టేక్ దిస్ లైక్ 5.5 అట్లా తీసుకొని చీరలా వేసుకోవచ్చు. ద నెక్స్ట్ వన్ దట్ ఐ హ్యావ్ ఈజ్ అన్ అదర్ షిఫాన్ ఫ్యాబ్రిక్. సో నేను నా ఇన్స్టా స్టోర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి రోజుకి అట్లీస్ట్ ఒక్కరు అడుగుతుంటారు పోల్కా డాట్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి. సో ఐ థాట్ ఐ షుడ్ గెట్ అట్లీస్ట్ 1 పోల్కా డాట్స్ కలెక్షన్. ఇది నేను డ్రెస్లా కాదు, అసలు దేనిలా ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాను. ఐ జస్ట్ వాంట్ టు వేర్ దిస్ యాజ్ అ శారీ. 5.5 తీసుకొని శారీలా కట్టుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఆబ్వియస్లీ ఐ వేర్ అ బ్లాక్ బ్లౌజ్, కానీ మీరు ఏదైనా మంచి ఈ పోల్కా డాట్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే ఐ డోంట్ నో వాట్ టు వేర్. నాకైతే ఓన్లీ ఈ పోల్కా డాట్ కలర్, ఇంకా బ్లాక్ కలర్ వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇది కూడా నేను దగ్గరికి తెచ్చి చూపిస్తాను. ఐఎమ్ జస్ట్ ఆబ్సెసింగ్ ఓవర్ మై సెల్ఫ్. నన్ను నేను చూసుకొని ఖుషి అవుతున్నాను. దిస్ ఇస్ హావ్ ఇట్ లుక్స్ దగ్గర నుంచి. అంటే నేను మీకు దగ్గరగా ఎందుకు చూపిస్తున్నాను అంటే ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అనేది అర్థమవుతుంది అని చూపిస్తున్నాను. ఇది కూడా దీని విడుతో వచ్చేసి కూడా 110 to 115 మధ్యలో ఉంటుంది, విచ్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ వేరింగ్ ఇట్ యాజ్ అ శారీ. అలాగే డ్రెస్సెస్ కుట్టించుకోవాలి అని కూడా అనుకుంటారు పోల్కా డాట్స్లో. సో అలా కుట్టించుకోవాలి అనుకున్నా కూడా ఇది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో దిస్ ఇస్ ద ఐ లాస్ట్ ట్రాక్ ఆఫ్ ద కౌంట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ అన్ అదర్ జార్జెట్ వన్. సో ఇది వచ్చేసి ఇట్లా పిస్తా గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఇలా ఫ్లవర్స్ వస్తాయన్నమాట. ఈ ఫ్లవర్స్ అంటే ఇవి కూడా ఫ్లవర్స్ తక్కువ, లీవ్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. సో దీని విడితో వచ్చేసి 110 to 115 మధ్యలో ఉంటుంది. చీరలా కట్టుకోవచ్చు, డ్రెస్లో కుట్టించుకోవాలి అనుకుంటే కుట్టించుకోవచ్చు. నా బ్రెయిన్లో అయితే స్లీవ్లెస్ అంబ్రెల్లా కట్ అంటే ఇక్కడ వరకు టైట్గా కుట్టించుకొని, అంటే ఇప్పుడు ఈ డ్రెస్ ఎలా ఉంది ఇక్కడ వరకు టైట్గా ఉండి కింద అంబ్రెల్లా కట్ వస్తుంది కదా, అట్లా కుట్టించుకోవాలి అని చాలా ఉంది బ్రెయిన్లో. అలాగే చీరలకు కూడా వేసుకోవచ్చు, మంచి డార్క్ గ్రీన్ ఏమంటారు బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక నేను ఫ్యాబ్రిక్ దగ్గర తెచ్చి చూపిస్తాను, సో దట్ మీకు అర్థమవుతుంది అసలు ఎగ్జాక్ట్గా ఎలా ఉంది అని చెప్పి. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో యా, దిస్ ఇస్ అనదర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ దట్ ఐ హ్యావ్. ది నెక్స్ట్ వన్ ఈజ్ అనదర్ జార్జెట్ ఫ్యాబ్రిక్. ఇవన్నీ ఓపెన్ చేసి ఇక్కడ పడేస్తున్నా, మై మామ్ ఈస్ గోయింగ్ టు కిల్ మీ. ఇదంతా నేనే సెట్ చేయాలి, లేదంటే ఐఎమ్ గాన్. సో ఇది నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదేంటంటే మంచి డార్క్ బ్లూ కలర్, అంటే నేవీ బ్లూ అంటారా, ఇది మీకు బ్లాక్గా కనిపిస్తుందేమో బట్ దిస్ ఇస్ నాట్ బ్లాక్, డార్క్ నేవీ బ్లూ అంటారు కదా. ఆ బ్యాక్గ్రౌండ్లో ఇట్లా పింక్ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట, పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్స్ వచ్చాయి. ఇది నేను మీకు దగ్గరగా చూపిస్తాను. దీని విడుతో వచ్చేసి కూడా 110 to 115 మధ్యలో ఉంటుంది. అండ్ ఇది మీరు చీరలా కట్టుకోవచ్చు, డ్రెస్లా వేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. విడ్త్ 110 to 115 ఉంది కాబట్టి యూ కెన్ డూ ఎనీథింగ్ విత్ దిస్ ఫ్యాబ్రిక్. సో దిస్ ఈస్ అన్ అదర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ దట్ ఐ హ్యావ్ ఇన్ మై కలెక్షన్ రైట్ నౌ. యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. ఇట్లాంటి వీడియోస్ చాలామంది అడుగుతున్నారు, అంటే నేను నా ఇన్స్టాగ్రామ్ స్టోర్లో ఒక ఫోటో పెట్టగానే కూడా ప్లీజ్ మేక్ అ వీడియో, అట్లయితే మాకు ఫ్యాబ్రిక్ ఎలా ఉంది, ఇంకా అది కట్టుకుంటే ఎలా కనిపిస్తుంది అనేది కూడా మాకు అర్థం అవుతుంటుంది అని చెప్పి అడుగుతున్నారు. నాకు కూడా అనిపించింది నిజంగానే అట్లా చేస్తే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది అని చెప్పి. అందుకే ఫస్ట్ ఫ్యాబ్రిక్స్ మీకు చూపించాలి అనుకున్నాను డైరెక్ట్గా రిలీజ్ చేయకుండా. సో అందుకే ఇప్పుడు చూపించాను. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కావాలి అనుకుంటే జస్ట్ డ్రాప్ మీ అ మెసేజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్, నాకు ఇది ఇన్ని మీటర్స్ కావాలి, ఇన్ని మీటర్స్ కావాలి అని. నేను కింద లింక్ ఇంక్లూడ్ చేస్తాను, మీరు అది నొక్కితే సరిపోతుంది. దానికి వచ్చి జస్ట్ ఒక హాయ్ నవ్య అని చెప్పినా కూడా నేను మీకు అన్ని చూపిస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ డిడ్ సో డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.